బెంగళూరు అలాగే గుజరాత్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. దీనికి తోడుగా విరాట్ కోహ్లీ ఏకంగా 70 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. డబుల్ హ్యాట్రిక్ ఓటమిల తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు ఇది వరుసగా రెండవ విజయం అని చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఈ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను నెలకొల్పాడు. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు అర్ధ సెంచరీ సాధించిన భారత ప్లేయర్గా ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అందుకు మునుపు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ పేరిట ఉంది. ఛేదింగ్లో ధవన్ 23 సార్లు 50కు పైగా పరుగులు సాధిస్తే ఓవరాల్గా ఐపీఎల్ ఛేదనలో హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ ఇలాగా టాప్ 1 నుంచి టాప్ 5 వరకు ఉన్నారు. అంతేకాక కోహ్లీ ఖాతాలో మరో రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ లో అత్యధిక సీజన్ లో 500కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తో విరాట్ కోహ్లీ సమంగా నిలిచారు. వీరిద్దరూ 7 సీజన్లలో 500కు పైగానే పరుగులు నెలకొల్పారు. వార్నర్, కోహ్లీ తర్వాత స్థానంలో శిఖర్, కేఎల్ రాహుల్ ఉండగా ధవన్, రాహుల్ 5 సార్లు 500 మార్కులు అందుకున్నారు. కాగా ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 71 సగటున 500 పరుగుల పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.